అన్నయ్య అనే పరిస్థితి వీల్ చైర్ లో వచ్చినా గానీ నీ డెడికేషన్ కామెడీ చేయాలి అందరిని నవ్వించాలి అందరికి చిరాకు తెప్పించాలి అని అసలు ఏంటి అన్నయ్య ఆడు కారు కొన్నాడు నేను కొనాలని చెప్పి కొన్నాను నిజం చెప్పు నీ కాలికి ఏమైంది ఏం లేదురా పొద్దున్న మీద ఫోన్ చేశాడు రా 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 అని సుని ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది అని చెప్పా ఎవరు వదిలే సుని ఆ కాలు కట్ చేయండి ఎమ్మండి కట్ చేసుకున్నాను బుర్ర తక్కువ యాదవల్లారా మీతో ఉంటే నాకు మెంటలే కుదురా ఎనీవేస్ ఇక్కడికి వచ్చిన జాగ్రత్తనలు మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలిలారండి గేటుని అవ్వా సో ఈ రోజు జాగ్రత్తనల్లో మేము ఎంచుకున్న టాపిక్ ఎంచుకుంటున్నా నేను తించుకుంటున్నా పొడవలేని కథలు అయితే పొడుపు కథలు టాపిక్ పొడుపు కథలు నించోని మీ పేరు చెప్పి కష్టమైన పొడుపు కథలు అడగండి వన్ లాస్ట్ టైం ఇప్పేసి వెళ్ళిపోతాం అబ్బా నా పేరు సోహిత్ సోహిత్ క్రికెట్ లో ఉంటాడు రోహిత్ రాజుని కాపాడడానికి యుద్ధ భూమిలో జీవులు పోరాటం చేస్తారు ఆ యుద్ధం ఏంటి రాజు కాపా కాపాడు ఏం చేస్తున్నావు చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యదవన్నారు యదవ యదవ మల్లయుద్ధం గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా కబడ్డీ కబడ్డీ చెస్ 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 ఏయ్ ఏయ్ ఇది మన తెలుగు ఛానల్ చదరంగం రైట్ నెక్స్ట్ హాయ్ అక్క హాయ్ తమ్ముడు సాయి వెంకట్ చెప్పమా నల్లగా ఉండి మెలికలు తిరుగుతాను కానీ పామును కాను అటు ఇటు ఊగుతుంటాను కానీ ఉయ్యాల కాను ఏంటిది నల్లగా ఉండి మెలికలు తిరుగుతాదా ఏంటది పాము పాము కర్మరా బాబు పాముని కాదు అని అన్నాడు అటు ఇటు ఊగుతాను కానీ ఉయ్యాలని కాదు జడ నెక్స్ట్ నా పేరు స్నేహ నిలబడడానికి కాళ్ళు ఉంటాయి కానీ నడవలేను కానీ తోస్తే అటు ఇటు తిరుగుతుంటా ఎవరు నేను నిలబడడానికి కాళ్ళు ఉంటాయి కానీ నడవలేను తోస్తే అటు ఇటు తిరుగుతుంటా ఎవరు నేను నువ్వే మరది నువ్వే మరది నీ నోట్ల మన్ను వయ్యా చైర్ డైనింగ్ టేబుల్ చైర్ సోఫా చైర్ రిక్లైనర్ చైర్ కాదు పెళ్లిలో చైర్ బొమ్మ షాపింగ్ మాల్ ముందు ఉండే బొమ్మ చైర్ కామెడీ చైర్ ఉయ్యాల కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నా పేరు కార్తీక్ హాయ్ కార్తీక్ నీ పేరేంటి కార్తీక్ నా పేరు కార్తీక్ బాగా ముదిరిపోయిందిరా మీకు వేలేడంతా ఉండే చెయ్యి ఇంట్లోకి వెళ్ళాలంటే అనుమతించే రాజు మళ్ళీ చెప్పురా వేలేడంతా ఉండే రాజు రాజు ఇంట్లోకి వెళ్ళాలంటే అనుమతి తీసుకునే రాజు ఎవరు ఆ రాజు యాదమ్మ రాజు కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల బలిపోతుంది కాదు చెస్ లో రాజు నో అది వేలేడంతా ఉంటది కదరా వేలేడంతే ఉంటది కీ కీ తాళం కీ అన్నాడు ఆయన కీ కరెక్ట్ అక్క ఓకే నెక్స్ట్ గెలేరియా హాయ్ అక్క నా పేరు అభినవ్ ఏ నీ పేరు అభినవ్ వీళ్ళ పేరు అభి ఏడు ముళ్ళను చూసి ముందుకు వస్తారు జలం తాకగానే జారుకుంటారు ముళ్ళను చూసి ముందు వస్తారు తాకగానే వెనక్కి వెళ్ళిపోతారు జలం తాకగా జలం రా అంటే నీళ్లు తాకగానే ఇదిగో ఇదిగో చెప్పు కరెక్ట్ చెప్పు రైట్ ఆన్సర్ నా పేరు భాగ్యశ్రీ భాగ్యశ్రీ నామాలు పెట్టుకుంటుంది కానీ పూజ చెయ్యదు తోక ఉంటుంది చీకట్లో జారుకుంటుంది కానీ తో కోతిని కాను నేను ఎవరి కొనముచ్చు కొనముచ్చు కొబ్బరి నూనె నామాలుంటాయి పంగనామాల పంగనామాల ఉడత ఇస్ రాంగ్ ఆన్సర్ రా ఉడతలు పట్టేటోడు చెట్టు మీద వెళ్ళే ఉడత హాయం సుప్రియ దాస్తే పిడికెలు దాగుతుంది దాస్తే పిడికెళ్ళు దాగుతుంది వదిలేస్తే ఇల్లంతా పాకుతుంది వదిలేస్తే ఇల్లంతా జర్రీలు కాక్రోచ్లు బల్లులు మీ మామ దీపం ఎస్ దీపం రైట్ ఆన్సరా వావ్ ప్రసాద్ రైట్ ఆన్సర్ ఓకే లాస్ట్ హాయ్ తమ్ముడు ముందొక బరువు పేరు చెప్పు బన్నీ బన్నీ చెప్పమ్మా ముందొక బరువు వెనుకొక బరువు కానీ సమానంగా తిరుగుతూ ముందుకు సాగుతారు ముందొక బరువు వెనుకొక బరువు
కానీ సమానంగా తిరుగుతూ ముందుకు సాగుతారు. దాన్ని సమానంగా తిరుగుతూ ముందుకు సాగుతాడు. అరే డంబిల్స్, అరే అరే తమ్ముడు వెనకరా, ముగ్గురు రెస్ట్ తీసుకోండి. నువ్వు కానీ భూమి నేను చెప్తాను కావిడ కరెక్ట్. సో ఇంతటితో పొడుపు కథలు అయిపోయింది. బాయ్స్ ప్రత్యేకంగా చెప్పాలా మీకు గెట్ అవుట్ అని. ఓకే ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకి వచ్చేసినాడు జగ్గు. హాయ్ స్టూడెంట్. హాయ్. ఈ రోజు నా కంటెంట్ వచ్చేసన్న దొంగల కష్టాలు. నేను నా ఫ్రెండ్ పెద్ద దొంగలమన్న. మేము దొంగతనాలు చేయడం వల్ల మా ఊర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఈ రోజు నా కంటెంట్. నువ్వు నీ ఫ్రెండ్స్ దొంగలు కానీ ఇక్కడ ఈ ముగ్గురు లంగలు. ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకు ఉండాలి. వాళ్ళిద్దరు లంగలు, నేను లింగిని. వాళ్ళిద్దరు లంగలు, నువ్వు లంగోటివి. లంగోటి అంటే ఊళ్ళో ముసలోళ్ళు పెట్టుకుంటారు. అదే అయ్యా ఆ ముసలోళ్ళు పెట్టి నీ మొహం పెట్టుకో ఒకసారి అక్కడ. బేసిక్ గా మేము పెయింటర్స్ అన్న. పగలు ఇంటికి సున్నా లేతాం, నైట్ అయితే అదే ఇంట్లో కన్నా లేతాం. నా ఫ్రెండ్ గారు వచ్చాడన్న, ఒరే బాబు మీ తాత పెద్ద గజ దొంగ అన్నావు కదా, పేరు ఎలా వచ్చిందిరా అన్న. మా తాత దొంగతనానికి వెళ్ళినప్పుడు గజ గజ వణికి పోడు, అందుకే గజ దొంగ అని పేరు వచ్చింది. ఇంకా మీ తాత దొంగతనానికి వెళ్ళి గజం ఉన్నాయి కొట్టుకొచ్చేవాడేమో, అందుకే గజ దొంగ అంటా అనుకో. నేనేం కదా తెలుసా, మీ తాత గజ్జుందేమో దొంగేమో గజ దొంగేమోడా. అవునరా, నువ్వు చదువుకోకుండా దొంగవే ఎందుకయ్యావన్నాడు. ఇక్కడ కమెడియన్లు ఏమో సింగర్లు అవుతున్నారు, ఇక్కడ యాంకర్లు ఏమో వేరే షోలో జడ్జిలు అవుతున్నారు, మేము దొంగలు అవుతే తప్ప. ఒక రోజు ప్రసాద్ అన్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, బీరో ఓపెన్ చేశాను, అందులోని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ జాగ్రత్త ఏదో స్టార్టింగ్ తీసుకుని ఉంటే ఈ రోజు ఇంత ప్రాబ్లం ఉండదు కదా. వెనకడికి ప్రసాదం లాంటివాడే, ఒక షాపు బయట సరసమైన ధరలని బోర్డు చూసి అందులో షాప్ ఓనర్ లేనప్పుడు అలా ఆవిడతో సరసాలు ఆడాడు. పక్క ఇంట్లో దొంగతనానికి వెళ్ళామన్న. యాక్చువల్గా నైట్ అయ్యేటప్పటికి ఏ సౌండ్లు వస్తాయి, గొరక సౌండ్లు వస్తాయి, ఇక్కడ మాత్రం సౌండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎవడరా విక్రమ్ సినిమా పెట్టాడు అనుకున్నాను. విక్రమ్ మూవీలో అది ఆ సాంగ్ పట్టుకొని ఎలా రా ఇంత క్రియేటివ్ గా నైట్ వస్తాయి ఆలోచనలు. ఏదో ఒకసారి ఆ సౌండ్స్ చేయి ఒకసారి. ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాం, ఒక ఆంటీ బయటకు వచ్చింది, ఎవరు బాబు మీరు అంది, దొంగలం అండి అన్నాను. అలా ఇంటి లోపలికి రండి అని. అమ్మ మేము బంగారం దొంగలమే, శృంగారం దొంగలం కాదు. సరే లోపలికి వెళ్ళి బీరో ఓపెన్ చేసాం, వాళ్ళ ఆయన బట్టలన్నీ ఉన్నాయి. నీ చీరలు ఏమేంటమ్మా అన్నాను. మా ఆయన ఒక సంవత్సరం క్యాంప్కి వెళ్ళాడు, నాకు చీరలతో పెద్ద పని లేదన్న. తర్వాత ఇంతకీ నువ్వు మాకు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు అన్నాను. నాకు తెలుసు మీరు దొంగలు కాదు కదా, యూట్యూబ్ ఛానల్లో నైట్ టైం ప్రాంకలు చేసేవారు అన్న. ఇంతకీ ఇదే ఛానల్లో వస్తుంది అని. నువ్వు బంగారం పోయిందని కేసు పెడితే పొద్దున్న అన్ని ఛానల్లోనే వస్తుంది, పొద్దున్న అన్ని ఛానల్లోనే వస్తుంది. నీలాంటిదే కస్టమర్ కేర్ వాడు ఫోన్ చేసి మీ దాంట్లో బ్యాలెన్స్ లేదు, తిరిగి ప్రయత్నించనమ్మంటే కుడి వైపు తిరగాల ఎడం వైపు తిరగాలని అడిగింది. ఇది ఎలా ఉంటే మా ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నాడన్న, ఆడికి మేము దొంగతనాలు చేస్తామని తెలుసు. ఒక రోజు నా దగ్గరకు వచ్చాడు, ఒరే ఇన్ని రోజులు మీ మీద దొంగతనాలు కేసులే ఉండి కానీ ఒక మర్డర్ కేసు వచ్చిందిరా మీ మీద అన్నాడు. ఎందుకు అయిందిరా అన్నాడు. ఏమి లేదండి, మొన్న జేబులు కట్ చేద్దామని బస్ స్టాండ్కి వెళ్ళాం, బ్యాక్ పాకెట్ కట్ చేస్తుంటాడు, ఫ్రంట్ కి తిరిగాడు, పర్స్ కట్ అవుద్దు అనుకున్నాడు, పర్సనల్ కట్ అయినా. అవునరా మన పక్కింట్లో దొంగతనానికి వెళ్తే కుక్క అరవలేదు ఎరా అన్నాడు. అది ఇంగ్లీష్ కుక్క, వాళ్ళు మమ్మల్ని చూసి దొంగ దొంగ అన్నారు, దానికి తెలుగు అర్థం కాక అది అరవలేదు. అవునరా మరి నిన్న ఎదిరింటోడు ఇంటి మీద పెంకిల దొంగతనం చేశారంటే ఏంట్రా అన్నాడు. మా నాన్న ఎదిరింటోడు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతానన్నాడు, ఆ ఎదిగినప్పుడు ఈ పెంకిల ఎక్కడ తలక తగిలితే అని పెంకిల దొంగతనం. అవునరా మీరు ఇన్ని దొంగతనాలు చేస్తారు కదా, మీ ఇంట్లో దొంగలు పడితే ఏం చేస్తారా అన్నారు. ఇలాంటిది ఏదో జరుగుతుందని మా ఇంటి బయట టూలెట్ బోర్డు పెట్టాం, ఇంట్లో ఎవరో లేరనుకుని దొంగలు రారు. వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. నా జీవితంలో నేను చేసిన దరిద్రమైన దొంగతనం ఏంటంటే అన్న, ఇంట్లో బింది దొంగతనం చేశాను, దాని మీద పుల్లయ్య గారి జ్ఞాపకార్థం అని రాసాను. ఇంతకా పుల్లయ్య ఎవడ కాదు, మా నాన్న. మా నాన్న చచ్చిపోయినప్పుడు జ్ఞాపకార్థానికి ఇచ్చిన బిందినే నేను దొంగతనం చేశాను. నువ్వు నోరు మీరా చెమ్ము మహమ్మద్. ఇవన్నీ కాదు, లైఫ్ సెటిల్ అయిపోయి ఒక లాస్ట్ దొంగతనం చేద్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్ గారిని వెళ్ళి కరెంట్ వైర్లు కట్ చేయరన్నాడు, ఈడెళ్ళి తిరిగి వచ్చి చీరలో లంగాలు మీదేసుకుని వచ్చాడు. ఇవన్నీ ఏంట్రన్నా, ఏమర బావా కరెంట్ వైర్ కట్ చేస్తే ఇవన్నీ మీద అడ్డారన్నాడు. ఒక టెంగర్న నువ్వు కరెంట్ వైర్ అనుకుని దన్ను వైర్ కట్ చేసావు. ఎలాగైతే దొంగతనం చేస్తే దొరికేసామన్నా, చుట్టూ ఉన్న జనం వచ్చారు, పోలీసులు వచ్చారు, అందరూ వచ్చారు, కానీ మేము దొంగతనానికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళు మాత్రం బయటకు రాలేదు. ఏమన్నా నిద్ర ఉన్నారు, ఏమన్నా నిద్ర ఉన్నారు.
పోలీస్ అతను వచ్చాడన్న, ఒరే మీరు దొంగతనం ఎలా నేర్చుకున్నారు అన్నాడు. మీ వాళ్ళే సార్ అన్నాడు. అదేంట్రా అన్నాడు. మీరు దొరికిన దొంగ దగ్గర అలా దొంగతనం ఎలా చేస్తున్నారని వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అది చూసి మేము దొంగతనం నేర్చుకున్నాం. ఇంకొక ఆవిడ వచ్చింది, ఏమండి వీళ్ళు మొన్న మా పోపుల డబ్బాలో పెట్టిన బంగారం కొట్టేశారని. నువ్వు పోపుల డబ్బాలో పెట్టావని వీళ్ళకి ఎలా తెలుసమ్మా అన్నా. అంటే ఆ పోపుల డబ్బా పట్టుకెళ్ళి మళ్ళీ బీరువాలో పెట్టాను సార్, కొట్టేశాడన్న. వెనకడికి దీని లాంటిదే, ఏదైనా పోతే కేసు పెట్టాయంటే వర్షం వచ్చి ఇంటి ముందర పెట్టిన ముగ్గు పోయిందని కేసు పెట్టిందన్న. ఎలాగైతే మా ఇద్దరిని స్టేషన్ లో పెట్టారన్న. అయినా సరే నేను దొంగతనాలు మారాలనుకున్నారా, మానలేదు. నాకు గానీ ఎపిసోడ్ లో విన్నింగ్ అయిపోతే చెక్ బోర్డు అట్టుకుపోతాను, అంత పెద్ద దొంగ. చాలా బాగా చేసావురా, సూపర్ రా, చాలా బాగా చేసావు. జగ్గు నువ్వు నిజంగా దొంగ వేరా, నీ కంటెంట్ తో చాలా మంది హృదయాలను గెలుచుకున్నావు. చాలా బాగుంది కంటెంట్, సూపర్ రా జగ్గు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బార్ షాప్ గురించి జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటాయో, ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు చెప్దామని వచ్చానన్న. బేసిక్గా మా ఫ్రెండ్ ఎలా అంటాడు అంటే, నువ్వు చెప్పు కానీ ఈ ప్రోగ్రామ్ అయిపోగానే మా నలుగురిని బార్ కి తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్తాను, నీదే డబ్బులు. టాకో బార్ కదా, టాకో బార్ కదా. ఈయన చూడు, టాకో బార్ కద్దు సాంబార్ కి తీసుకెళ్ళంట. నిజానికి మా ఫ్రెండ్ ఎలా అంటాడు అంటే అన్న, ఏ ప్రాబ్లం అయినా నాతో షేర్ చేసుకోరంటే వారం రోజు నుంచి మోసం ప్రాబ్లం అయినా నాతో షేర్ చేసుకున్నాడంట. నిజంగా అన్న, వైన్ షాప్ క్యూలో నిలబడినప్పుడు భలే గమ్మత్ ఉంటుంది అన్న. మనం బస్ స్టాప్ కి వెళ్తాం, బస్ ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించనే ఉంటుంది కానీ అక్కడ ఎవడో పాటించడు. రైల్వే ఎక్కుతామన్న, అక్కడ క్యూ పద్ధతి పాటించనే ఉంటుంది కానీ ఎవడో పాటించడు. కానీ వైన్ షాప్ దగ్గర క్యూ పద్ధతి పాటించడం అని ఉండదు, ఖచ్చితంగా అక్కడ మాత్రం పాటిస్తారన్న. పొట్టుదల అనేది మా దగ్గర నుంచి పుట్టిందాక. ఎందుకు అనుకుంటున్నారా, సపోజ్ ఏ రేషన్ షాప్ లో నిలబడ్డా సరే ఒక చిన్న వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా ఏ ఇవ్వాలి కాకపోతే రేపైనా రావచ్చు అని వెళ్ళిపోతాం. కానీ ఒక వైన్ షాప్ లో నిలబడినాడు, ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎంత పెద్ద ఎండ వచ్చినా సరిగ్గా ఆడి క్వార్టర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు, అది ఆడి పొట్టుదల. సైన్స్ షాప్ గురించి గొప్పదనం ఏంటో తెలుసా, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ బాగా చదువుకుని సైన్స్ డెవలప్ చేస్తుంటే ఆ గొప్ప వాళ్ళకే బాధలు వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి వయసు డెవలప్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ గారు అడిగాడన్న, ముందుకి విషయానికి తేడా ఏంటండి. బేసిక్ గా ముందు తాగమనుకున్న నలుగురిలో మనమే చిందేస్తాం అని, అదే విషయం తాగమనుకో డప్పు కొట్టుకుంటూ మన ముందు నలుగురు చిందేస్తారు. బేసిక్ మా ఫ్రెండ్ ఎలా అంటాడు అంటే అన్న, ఫ్రెండ్ కోసం పానం ఇవ్వడం అంటే వాడి కోసం మద్యపానం ధూమపానం ఇచ్చాడంట. ఏ లైన్ లో అయినా సరే అన్న వాళ్ళందరూ స్వార్థపడలే, ఎందుకంటే వాళ్ళ లైన్ లో ఉండి వాళ్ళకి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతారు. కానీ మేము అలా కాదు, స్ట్రైట్ గా వైన్ షాప్ లోకి వెళ్ళి ఒక క్వార్టర్ తీసుకుంటాం, వాడి ఫ్యామిలీని పోసుకుంటాం. పక్కన ఉన్న పల్లీలు కొట్లు పల్లీలు తీసుకుంటి వాడి ఫ్యామిలీని పోసుకుంటాం. ఈ పక్కన ఉన్న కిరాణా కొట్లకి వెళ్ళి ఒక జంబో గ్లాస్ ఆర్డర్ తీసుకుంటే వాడి ఫ్యామిలీని పోసుకుంటాం. అసలు ఏ స్వార్థం లేని లైన్ అంటే అది మా వైన్ షాప్ లోనే అన్న. ఆ టైం మా నాన్నకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి అరే చిన్న ఎక్కడ ఉన్నావురా అన్నాడు. నాన్న ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నాను బయటకు వస్తున్నాను. సరే ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు నాన్న, నువ్వు ఉన్న లైన్లోనే చివరిన ఉన్నాను, వచ్చేటప్పుడు క్వార్టర్ తీసుకురా అన్నాడు. బేసిక్ అన్న, సర్ప్రైజ్లు అనేది ఈ లైన్ లోనే స్టార్ట్ అవుతాయి. ఎందుకు అనుకుంటున్నారా, ముందు లైన్ లో మా తాత ఉంటాడు, మధ్యలో మా నాన్న ఉంటాడు, ఈ చివరి నేను ఉంటాం. ఇద్దరు ముందు తీసుకుని ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని సర్ప్రైజ్ అవుతాం. సర్లేదు అంతా పక్కన పెట్టని, నాకు 500 చిల్లర కావాలని ఆ లైన్ లో ఉన్న ఒక అతన్ని లావుగా ఉన్నాడు, మంచి రిచ్ పర్సన్ లా ఉన్నాడు కదా, గురువు గారు ఒక 500 చిల్లర ఉన్నాను. ఊరుకోవయ్యా నా దగ్గర చిల్లర ఎక్కడ ఉందన్న, ఊటాకి మంచి రిచ్ గా ఉన్నారు కదండి 500 చిల్లర లేదా అన్న. అదే 500 ఉంటే పైన ఉన్న బార్ లో ఉంటాను కానీ ఇంత పెద్ద బార్ లైన్ లో ఎందుకుంటాను రా అన్నాడు. నిజానికి ఇది ఎలాంటోడు అంటే అన్న, ఇంత లావు ఉన్నావు కదరా జాగింగ్ చేస్తే స్లిమ్ అవుతారంటే ఏను కూడా బాగా లావుగుంటది, సంవత్సరాలు జాగింగ్ చేస్తాను ఉంటుంది మరి అది ఎందుకు సన్నవద్దు అన్నాడంట. కొంతమంది భోజనం పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కడ భోజనం కనిపించినా సరే అక్క అబ్బా ఆహారం ఎంత బాగుందా అంటారు. అంత ఎందుకన్నా, ఇలాంటి అందమైన అమ్మాయికి నగలు అంటే పిచ్చి, ఎక్కడ ఏ నగలు కనిపించినా అబ్బా ఆహారం ఎంత బాగుందో అని అంటారు. అలాంటి మందు పిచ్చోళ్ళకి ఎక్కడ మందు కనిపించినా ఆహా ఆ రమ్మ ఎంత బాగుందో అని అంటారు. ఆడది చేసుకునే వాంతులకి మగాడు చేసుకునే వాంతులకి తేడా ఏంటో తెలుసా అన్న, ఒక మద్యం మత్తులో ఉండి వాడు వాంతులు చేసుకుంటాడు కనుక ఆడది మగాడి మత్తులో ఉండి అది వాంతులు చేసుకుంటాడు. నేను అడిగాను బావా ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటో అని అడిగాను. ప్రకృతికి నీరు పోసేవాడు ఫ్రెండ్ అన్న, అదే మన ప్రకృతిలో ఉండి బీరు పోసేవాడు నిజమైన ఫ్రెండ్.
సక్రమంగా పాటించేవాడు ఎవడో తెలుసాక అది మా బార్ షాప్ లో మందు తాగేవాడు. ఎలా అంటే అన్న, ఒక కరోనా టైంలో గుళ్ళు బంద్ అయ్యి, వైన్ షాపులు బంద్ అయ్యి, బళ్ళు బంద్ అయ్యి, కరోనా అయిపోయిన తర్వాత గుళ్ళు ఓపెన్ చేశారు కానీ గుడికి ఎవడెళ్ళలే, బళ్ళు ఓపెన్ చేశారు కానీ బడికి ఎవడెళ్ళలే, కానీ వైన్ షాప్లు ఓపెన్ చేశారు కానీ అందరూ వెళ్ళారు. కానీ సక్రమంగా పాటించేవాడు ఎవడో అది మేమే. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అన్న, ఒక మగాడు పుట్టిన గాని సచ్చేంత వరకు ఒక చుక్కతో మొదలై ఒక చుక్కతోటే చివరవుతాడు. అది ఎలా అంటే, పుట్టేటప్పుడు ఒక అబ్బాయికి బొగ్గన చుక్క పెడతారు, దిచ్చు చుక్క పెడతారు, ఎదిగాక నోట్లో పోలియో చుక్క పోస్తారు, కొంచెం ఎదిగాక ఓటు చుక్క పెడతారు, పెళ్ళైన తర్వాత బొగ్గన చుక్క పెడతారు, ఆ పెళ్ళైన తర్వాత పిల్ల మనకు చుక్కలు చూపిస్తారు, దాని తర్వాత సత్య కూడా నోట్లో తులసి చుక్క పోతారు. అంత ఎందుకన్నా, సత్య కూడా మన చుక్కల దగ్గరికే పోతాం. అందుకారా అబ్బాయిలు స్మోకింగ్ డ్రింకింగ్ అదే అమ్మేవాడు కింగ్, అది ఎప్పటికీ రాజే, కానీ తాగేవాడు ఎప్పుడు బానిసే. తాగినప్పుడప్ప ఎప్పుడు డబ్బు ఉన్న పర్సన్ లా చూపిస్తుంది, కానీ అది తాగిన తర్వాత ఇదిగో జబ్బు వచ్చిన పర్సన్ లా చూపిస్తుంది. వైన్ షాపులు కొంచెం దూరంగా ఉండండి. సో ఇలా ఉంటుంది కంటెంట్. Yes, Mr. Emmanuel. చాలా బాగా చేశారా. నూగరాజ్ ఎలా అనిపించింది? మహేంద్ర బాగా చేసావురా, సూపర్. ఇలాగే బాగా చేశారనా? అరే మాస్ మహీంద్ర, ఎవరికైనా మందు తగ్గితే మొత్తెక్కుతుంది, నీ మాటలతో మొత్తెక్కిచ్చో, బేసిక్ గా చుక్కల గురించి చెప్పి మాకు చుక్కలు చూపించో. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి వచ్చేస్తుంది విముష. అక్క అయ్యాలండి, ఆ టాపిక్ వచ్చి లేడీ ఆటో డ్రైవర్. ఆడాలంటే ఆడబొమ్మలు అనుకుంటారా? ఆడ పులి. అక్క ఒక ఆడపిల్ల ఆటో నడిపితే ఎట్లుంటది చెప్తా. నేను నడిపేది మయ్య ఆటో అన్న. మయ్య పొద్దుగా లేచి ఆటోకి ఫుల్ పెట్రోల్ కొట్టించి మూల మలుపులు తిప్పుతాడు. రాత్రి అయితే ఆయన ఫుల్ వేసో మూలగా అంటాడు. ఒక రోజు స్కూల్ పిల్లల్ని తీసుకోదాం అనుకోని పోయిన అక్క, స్కూల్ పిల్లల్ని స్కూల్ తీసుకుపోయే బదులు ప్రసాద్ అన్న పంచులు నిండం పెట్టారు అక్క. వాళ్ళతో టార్చర్ అలా ఉంటది అన్న. వాళ్ళ అమ్మాయి ఉన్నప్పుడు వీళ్ళు నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నట్టు సైలెంట్ ఉంటారు. వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోగానే కత్తం సురు చేస్తారు, సైకో తెప్పిస్తారు. ఒకడు సీటీ ఇస్తున్నాడు. అరే ఏమైందిరా, ఎందుకు ఆశపడుతున్నాడు? ఏమైందిరా అంటే సీత రాలేదు అంట. ఆడు చదివేది ఎల్కేజీ, వానికి ఫస్ట్ క్లాస్ సీత రావాలంట, ఫస్ట్ క్లాస్ సీత రావాలంట. సీత రాకపోతే సీటు ఇంపిండు, రేపు ఏ కరోనా రాకపోతే నా ఆటోని కాలు పెడతాడు కావచ్చు. ఇంకా డెడిసరండి. ఏమైంది అంటే టైం అయ్యింది. సరే వెయిట్, టై కట్టేసి మళ్ళీ ఎడిసా. ఏమైంది అంటే బెల్ట్ పోయింది అని. సరే మళ్ళీ ఎడిసాను. ఇప్పుడేమైంది అంటే టీమ్ వస్తుంది. నేను వాళ్ళకి ఆటో డ్రైవర్ అని అనుకుంటారు, వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆయమని అనుకుంటారు అక్క. ఇంకో పోరాడు ఉంటాడు, ఆడు సుస్సు అంటాడు. ఆయన్ని సుస్సు తీసుకొచ్చే లోపు ఒకడు ఆటోలో కక్కుంటాడు, ఇంకోటి ఇదే చేసేస్తాడు. వీళ్ళకు పాట కావాలి లేకపోతే రానంటారు. అంటావా మామ అంటావా అని. ఊ అనే పాట లేకపోతే స్కూల్ కు ఊహనా అని అంటారు. ఊహనా అని అంటారు. వీళ్ళింట్లుంటే ఒక ముసలి తెచ్చిందన, అడ్డ మీద ఖాళీ ఉంది కదా అనేసి ముసలిదన దగ్గర పోయినా. ఎక్కవా అంటే పిడ్డా శంషాబాద్ తీసుకుపోతావా, పైసలు ఇస్తే శంషాబాద్ ఏంది, దీని శ్మశానానికైతే తీసుకోవచ్చు. చెప్పు సినిమాకి తీసుకుపోతావా, అది బిడ్డ తాత లేడు అని అన్నది. అబ్బో దీనికి షోలిన వాడే అని తర్వాత తెలిసింది. సరే ఎక్కింది. అవ్వా నీ షీరట్ జరుగుతుంది జర కొంగేసుకోమంటే సినిమాలో హీరో ఎక్కున్నాను. అయ్యా పొరగాలి ఇంట మీరు కొరకొస్తారే పిల్ల. సర్లే అని కూసెట్టుకొని పోతున్నా. మాదేమో డాంబర్ రోడ్ కాదక్క, పల్లెటూరు. మొత్తం లంతలు ఉంటాయి, పొట్ట 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 పోతుంటాయి. ముసలిదన్నాను చూడకుండా ఏలుపుతున్నావేంది అంటది. ఆమర నాకు సోకు తిని పట్టుకొని ఉయ్యాలు ఊపనీకి. లొంతలు ఉన్నాయంటే నేను 30 రూపాయలు ఇస్తారా, నన్ను చక్కగా తీసుకోవా అని అంట. నేను ఇచ్చే 30 రూపాయలకు మరి పైలెట్ ఫ్లైట్ అన్ని తీసుకొచ్చి చక్కగా తీసుకోవచ్చారు. నేను ఇట్లా కాదనేసి దిగు ఇక ఇంత అయినా అనగానే ఎంత బిడ్డ అన్నది. 30 రూపాయలు 30నా అంట. ఇంతసేపు సినిమా అనగా నినబడ్డది, హీరోయిన్ అనగా నినబడ్డది, పైసలు అనే వరకు ఇనవన్నీ వినబడది. 30 రూపాయల దగ్గర 3 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయిందన్న. వెళ్ళి ఇట్లుంటే అక్క ఆటోలో లవర్స్ కనిపించారు.
వచ్చారు. అక్క సాఫ్ట్వేర్ పని చేస్తాడనే టైం కి పనిగోతాడో లేదా గానీ ఈ లవర్స్ మాత్రం టైం కి అలా పని చేసుకుంటారు. రోడ్ మీద ఏదైనా ఎవరినైనా కనిపిస్తే అరే బాబు ఏడికి అని అడుగుతాం, కానీ వీళ్ళని అడగని అవసరం లేదు. వీళ్ళు పొద్దుగాల ఇందిరా పార్క్ అంటారు, మధ్యాహ్నం కేబీఆర్ పార్క్ అంటారు, సాయంత్రం డైరెక్ట్ సరోజిని పార్క్ అని అంటారు. వెళ్ళావమ్మా నువ్వు, వెళ్ళావమ్మా నువ్వు. ఇలా ఆటో ఎక్కినప్పుడు అక్క సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసిరు. ఈ రాములకు కూస్తుంది, ఇది ఆములకు కూస్తుంది. ఆటో దిగలేపు సందు లేకుండా అతుక్కొని కూస్తున్నారు. ట్రాఫిక్ లో కొంచెం ఎవరో లొల్లి పెట్టుకుంటారు. నేను ఆ లొల్లి చూస్తున్నా, ఏమైందా అని ఇక్కడ సౌండ్ వస్తుంది. ఆటోలు ఎలక తిరిగి కావచ్చని అటు ఇటు చూస్తాను, ఎలక కనబడతలే. సరే అని అద్దంలో చూసిన తర్వాత తెలిసింది అది ఎలక చేసే సౌండ్ కాదు, ఇద్దరు పందులు చేసుకున్న సౌండ్ అని ఆటో వాళ్ళకి అందరు బేరాలాడతారు అక్క, కానీ లవర్స్ మాత్రం బేరాలాడారు. ఈ లవర్స్ ఆటోలకి ముగ్గురు దొరికితే చాలు రోజుకి, ఎంత ఆటో డ్రైవర్ అయినా పెద్ద అమ్మాని అయిపోవచ్చు. ఎందుకంటే పైసలు అంత ఇస్తారు. కొంతమంది ఆంటీలకి ఏడు నుంచో తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి 20 రూపాయలకు పారాడైస్ లో దింపుతాం, కానీ వాళ్ళు మళ్ళా బేరాలాడతారు. అయ్యో 10 రూపాయలకు తీసుకురావా, 10 రూపాయలకు తీసుకురావా అని. అక్క బస్ లో నిల్చోబెట్టిన వాళ్ళని ఏ బేరం అడగరు, కానీ ఆటో వాళ్ళం సీట్ ఇచ్చి నీడనిచ్చి తీసుకొచ్చిన మమ్మల్ని బేరం ఆడతారు. అయినా ఆటో వాళ్ళ కష్టాలు మీకేం తెలుసు భయ్యా. ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడ్డది అనుకో, ఏ బస్సు వచ్చి తీసుకోడు, ఒక ఆటో వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. అట్లుంటారు అక్క ఆటో వాళ్ళ. Yes, Mr. Emmanuel. చాలా బాగా చేసావురా. నుకరాజ్ విముష బాగా చేసావమ్మా, సూపర్. నువ్వు ఎలాగే ఇంకా బాగా చేస్తూ మంచి పొజిషన్కి వెళ్ళమ్మా. Yes, Aniya. NTR ది ఆంధ్ర వాళ్ళ, విముష ది ఆటో వాళ్ళ. అప్పుడే ఆమెనార్ అయిపోయిందా, రండిరా రండిరా. సో ఈరోజు గెలిచింది ఎవరో చూసేద్దాం. మిస్టర్ నూకరాజ ఇమానియల్, 3, 2, 1, గో. సో ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ తో పాటు 3,000 రూపీస్ గెలుచుకుంటుంది మహేంద్ర. సో ఇది వాళ్ళ ఎపిసోడ్, మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జ్యోతిరత్నాలు.